ఏపీలో ఎన్నికలు పట్టుమని పది రోజులకు వచ్చేసాయి ఏమైనా జరిగితే ఒక్క వారంలోనే జరగాలి అంటే అచ్చంగా ఏడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఆ తరువాత జరగదు జరిగిన నో యూస్ అంటే ఈ వారంలో పెను సంచలనం నమోదు కావాలి అది జరుగుతుందా లేదా అంటే అంతా ఢిల్లీ వైపే ఆసక్తిగా చూస్తున్నారు ఏపీలో పెన్షన్ల కథ మళ్ళీ మొదటికే వచ్చింది ఒకటవ తేదీకి పెన్షన్లు పడ్డాయని చెబుతున్నా నోటు ముఖం చూసిన అవ్వతాతలు అయితే అతి తక్కువ మంది ఒకవైపు మేడేతో బ్యాంకులకు సెలవు మరోవైపు ఏటీఎంల వెతుకులాట పెద్ద తలకాయ నొప్పి ఏటీఎం కార్డులు లేకపోతే బ్యాంకుల ముందు భారీ క్యూలుగా ఉన్నాయి దాంతో పెన్షనర్లకు ఏప్రిల్ కంటే కూడా మేలో ఇంకా దారుణమైన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు ఈసీ ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం మాత్రం చేయాలనుకున్నదే చేసింది అని విపక్షాలు గుర్రుమంటున్నాయి ఈ దెబ్బతో అమీ తుమికి ఈ మొత్తం తతంగం అంతా కూడా సిఎస్ని గురిపెట్టేలా ఉంది అని అంటున్నారు టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది ఇప్పుడు బీజేపీ పెద్దల మీద ఒత్తిడి పెట్టి అయినా సిఎస్ని బదిలీ చేయించాలన్నదే పట్టుదలగా ఉంది బీజేపీ పెద్దల నుంచి ఈ మేరకు అనుకూలమైన వార్త వస్తుందా లేదా అన్నదే చర్చగా ఉంది ఒకవేళ వస్తే ఒకలా రాకపోతే మరోలా ఏపీ కూటమి తీరు ఎలక్షన్ వారు ఉండే అవకాశం ఉంటుంది బీజేపీకి ఇచ్చిన ఆరు ఎంపీ పది అసెంబ్లీలలో అస్మదీయులు తస్మదీయులను చూసుకొని మరి వ్యవహరించాలి అన్నది కూడా పసుపు శిబిరంలో సాగుతున్న మరో చర్చ అని గుసగుసలైతే వినిపిస్తున్నాయి కూటమి కట్టినందుకు ఏ మేలు చేయకపోతే ఎలా అన్నదే ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న పెన్షనర్లకు తిప్పలు అన్ని ఇన్ని కావు వారిప్పుడు పూర్తిగా యాంటీ అవుతారని భయాందోళనలు కూడా ఉన్నాయని టాకు అదే టైంలో ఏపీలో ఎలక్షన్ ఇయరింగ్ సవ్యంగా సాగాలి అంటే డీజీపీని కూడా బదిలీ చేయించాలని కూడా డిమాండ్ పెడుతున్నారు బహుశా మే ఏడు మే ఎనిమిది తేదీలలో మోడీ ఏపీ టూర్ ఉంటుందని అంటున్నారు అప్పటికీ కనుక బిగ్ షార్ట్స్ బదిలీలు జరిగితే ఏపీలో పెను రాజకీయ సంచలనమే నమోదవుతుంది అలా కాకుండా జరిగితే మాత్రం ఏపీలో మోడీ టూర్ కూడా ఉండదని ఏపీలో కూటమితో కలిసి బీజేపీ అగ్రనేతల ప్రచారం కూడా ఉండే ఛాన్స్ లేదని వినబడుతుంది చూడబోతే అటు ఇటు గట్టిగా లాగుతున్న నేపథ్యమే కనిపిస్తుంది ఏం జరుగుతోంది అన్న దాన్ని బట్టి ఏపీలో రాజకీయ మలుపులు పిలుపులు కూడా తెలిసిపోతాయని అంటున్నారు జస్ట్ వెయిట్ అండ్ సీ